సూర్యదేవా నమో నమః. ఈరోజు నేను ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుని టెంపుల్ కు వెళ్తున్నాను. ఈ టెంపుల్ ఎక్కడుందో మీకు వీడియోలో చూపిస్తాను. ఇది తిరుమలగిరి ఎక్స్ రోడ్. అయ్యో, సికింద్రాబాద్ నుండి మన సైనిక్పూర్ సైడ్ వెళ్ళాలండి. టెంపుల్ అనేది మెయిన్ రోడ్ మీద అయితే లేదు, గల్లులు తిరుగుతూ వెళ్ళాలి. మీరు గూగుల్ మ్యాప్ అనేది పెట్టుకోండి, గూగుల్ మ్యాప్లో క్లియర్గా అడ్రస్ అయితే చూపిస్తుంది. టెంపుల్ దగ్గరికి రాగానే మనకు స్టార్టింగ్లోనే పార్కింగ్ ఉంటుంది. ఇక్కడే వెహికల్ పార్కింగ్ చేసుకుని అయితే కొంచెం ముందుకెళ్తే టెంపుల్ అనేది ఉంటుంది. స్టార్టింగ్లోనే గోవులు కూడా ఉన్నాయి. గోవులకు మీరు ఏమైనా పెట్టాలనుకుంటే కనుక ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చుకోండి, ఇక్కడైతే ఏం దొరకట్లేదు. బెల్లము, శనగలు, కొబ్బరికాయ. కొబ్బరికాయ అయితే మామూలు కొడతాం మాకు. కానీ ఇక్కడ కొబ్బరికాయ వాళ్ళు తీసుకొని పట్టండి, మీరు వినాయకునికి కొట్టే ఈ చెట్టు కొట్టాలి. దీపారాధన అంటే అక్కడ చెట్టు దగ్గర పెట్టాలి. టైమింగ్స్ అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అలాగే మనకు దోషం ఏదన్నా ఉంటే పోవడం కోసం అయితే ఇక్కడ సూర్య భగవానునికి గోధుమలు, శనగలు, బెల్లము అయితే ఇక్కడ సమర్పిస్తున్నారు. వాటితో స్వామివారికి చపాతీలు చేసి నైవేద్యం పెడతారంట. 1/4 కేజీ ఇస్తున్నారు, 1/2 కేజీ ఇస్తున్నారు, కేజీ బావు కూడా ఇస్తున్నారు. మీరు ఒకవేళ కావాలంటే ఇంటి దగ్గర నుండి కూడా తీసుకొచ్చుకోవచ్చు. లోపలికి రాగానే మనకు స్టార్టింగ్లోనే గేట్ లోపలికి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో వినాయక స్వామివారు ఉంటారు, రైట్ సైడ్లో వచ్చి సత్యనారాయణ స్వామివారి చిన్న గుడి ఉంటుంది, లోపల ఇలా శివాలయం ఉంటుంది. ఇక్కడ రాగి చెట్టును వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి. ఈ చెట్టుకైతే అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్న దగ్గర ప్రసాదమును వచ్చిన భక్తులందరికీ మజ్జిగ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. ఈ ఎదురుగా ఒక కొండ కలలాగా చిన్న గుండు కనిపిస్తుంది కదా, అదే స్వామివారి గర్భగుడి. అందులోనే స్వామివారి దర్శనం అనేది మనకు ఉంటుంది. వీడియో తీయడానికైతే ఇక్కడ పర్మిషన్ అనేది లేదన్నట్టు, వాళ్ళు తీయనీయట్లేదు వీడియోలు ఎవరిని తీయొద్దని చెప్పేసి. అంటే మేము పబ్లిసిటీ చేయాలని మాకు లేదు, అందుకోసమని మీరు వీడియోలు తీయొద్దు అనేసి అని అంటున్నారు. అందుకోసమని నేను దగ్గర నుండి అయితే క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను. వీడియో లెంత్ ఎక్కువ లేకపోవడంతో నేను స్టోరీ అయితే ఏం చెప్పట్లేదు. అంటే సూర్య భగవానుడు అసలు ఎవరు, తన రథం ఎవరు తోలుతారు, తనకు భార్య సంతానం గురించి సంబంధించిన వివరాలు అయితే నేను చెప్పట్లేదు. పక్కనే సమ్మక్క సారక్క గద్దెలు కనిపిస్తాయి, మీకు టైం ఉంటే గనక వెళ్ళండి. మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే మధ్యాహ్నం టైంలో వెళ్ళాము, ఎండ ఎక్కువగా ఉంది, కాళ్ళు అప్పటికే కాలిపోతున్నాయి, అందుకోసం అనేసి మేమైతే వెళ్ళలేదు. పక్కనే ఇలా పుట్ట కూడా ఉంది, అంటే ఇది న్యాచురల్గా వచ్చింది అయితే కాదు, వీళ్ళు సిమెంట్తో టెంపుల్ వాళ్ళు చేయించింది. కాకపోతే చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడికి వెళ్ళి దర్శించుకున్నాక పుట్ట ముందే మనకు నాగమ్మ తల్లి విగ్రహం కూడా గుడి ఉంది, ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది. మనకు సూర్య భగవాను టెంపుల్ మ్యాక్సిమం ఎక్కడ కూడా కనిపించవు, తక్కువ ఎక్కడో ఒక దగ్గర అరుదుగా ఉంటాయి. మనకు దగ్గరలో హైదరాబాద్లో ఉండడం అనేది అయితే మనకు అదృష్టం అనుకోవాలి. వీలైతే గనక ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కనే మనకు సరస్వతి అమ్మవారు ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుందాము. కొబ్బరికాయ అయితే మనమే గణేషన్ దగ్గర కొట్టుకోవాలి. మనం తీసుకెళ్లిన గోధుమలు, శనగలు ఉంటాయి కదా, అవైతే స్వామివారి దర్శనానికి ముందే టేబుల్ ఉంటుంది, టేబుల్ మీద పెట్టాలి. శనగలు అంటే పచ్చి శనగలు కాదు, మనం ఇలా పుట్నాల కోసం వేంపుకుంటాం కదా, అలా వేంపిన శనగలు మాత్రమే తీసుకెళ్లాలి. మజ్జిగ ఇచ్చే గ్లాసులు అయితే ఎవరి గ్లాసులు వాళ్లే క్లీన్ చేసి పెట్టాలి. మేము ముందు నాగదేవత టెంపుల్కి వెళ్ళి తర్వాత ఇక్కడ సూర్య భగవాను టెంపుల్కి వచ్చాం. ఇది చిన్న వీడియో అని నేను ముందు ఎడిట్ చేసి పెట్టాను. నెక్స్ట్ వీడియోలో నేను నాగదేవత టెంపుల్ చూపిస్తాను. వీడియో మొత్తం చూస్తారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.